డివిజన్ పరిధిలో విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి తన సాయశక్తుల కృషి చేస్తానని భీమవరం ఎలక్ట్రిక్ డీఈగా బాధ్యతలు చేపట్టిన అహ్మద్ ఖాన్ అన్నారు. సోమవారం బాధ్యతలు చేపట్టిన డీఈని భీమవరం ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరపున శాలువా కప్పి ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు అందుబాటులో ఉండాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కు సంఘం తరపున ధన్యవాదాలు తెలిపారు. మరి ఆయన ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి అలాగే ప్రజల సమస్యలు కూడా తీరుతాయని వినియోగదారుల సమస్యలు కూడా తీరుతాయని చెప్పి ఆశిస్తున్నాము. మరి ఇంక అవకాశం ఇటువంటి మంచి వ్యక్తిని సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తిని మన భీమవరం డివిజన్కి తీసుకొచ్చిన మన ఎమ్మెల్యే గారికి కూడా ప్రజలందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అయితే ఈ సందర్భంగా ప్రజల యొక్క వినియోగదారుల యొక్క సమస్యలు కూడా తీర్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మన ఈ అహ్మద్ ఖాన్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. ఈ రీడింగ్స్ ఏదైతే తీస్తున్నారో వాళ్ళ యజమాని ఎవరైతే ఉన్నారో ఓనరు వాళ్ళు ఆధ్వర్యంలోనే రీడింగ్స్ తీసే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి, తర్వాత వాళ్ళు కూడా రీడింగ్ తీసేవాళ్ళు అందరూ కూడా స్టాఫ్లో కోఆర్డినేషన్ ఉండే విధంగా ప్రజలకి మరి వాళ్ళ యొక్క సమస్యలు త్వరితగతిన మరి తీర్చే విధంగా ఏర్పాట్లు చేయాలని, అలాగే స్టాఫ్ మధ్య కోఆర్డినేషన్ వచ్చే విధంగా చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. కనపవరం నెడదవోలులో పనిచేసి తర్వాత విశాఖపట్నంలో 10 సంవత్సరాలు విధి నిర్వహించి ఇప్పుడు వెస్ట్ గోదావరిలో విధి నిర్వహణ నిమిత్తం వచ్చాను. నాకు ఈ వెస్ట్ గోదావరిలో ఈ భీమవరంలో డివిజనల్ ఇంజనీర్గా అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, చక్కగా ఇక్కడ ఈ యొక్క లో వోల్టేజ్ సమస్యలు కానీ భీమవరం పట్టణంలో కానీ ఈ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రజల యొక్క సమస్యలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని నివృత్తి చేసి డివిజను ఇంకా ముందు ఈ బీపీడీఎస్ కరెంటు విషయంలో పవర్ విషయంలో అభివృద్ధి చెందేలాగా కృషి చేస్తానని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా గ్రంథి శ్రీనివాస్ గారి హయాంలో చాలా టౌన్షిప్ కానీ పేద ఇళ్ల స్థలాల్లో కానీ ప్రతి వాడికి కూడా విద్యుత్ లైన్ సమకూర్చి అందరికి కూడా మందులు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.